అండి ఏం చేస్తున్నావు? ఎగ్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, మూడు దోశలు ఎత్తున్నా. ఎగ్ దోశ? ఇది ఎగ్ దోశ. ఏం దోశలు? ప్లేన్. అది ప్లేన్ దోశ. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం కాగిద్ది కదా, ఫస్ట్ ఇలా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా. ఓకే, మొత్తం అయిపోయింది దోశ. నువ్వు ఎప్పుడు వేస్తావు ఎగ్? దోశ కాదు, ఇప్పుడు వేస్తాను నేను. కింద అంటుపడుద్దు. ఆహా, ఇది మగ్గాల దోశ అయిన తర్వాతనే వేయాలి ఎగ్ అసలు అయితే. యాక్చువల్గా నెక్స్ట్ దోశ పిండి అంతా పారబోయారా గ్యాస్ బండ మీద? దోశ వేయాలంటే అంటే దోశ వేస్తున్నాం తెలియాలి కదా అందరికి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా దాని మీద ఉప్పు కారం ఏం చల్లవా? ఇప్పుడేం కాదు, కొంచెం అది రోస్ట్ అవ్వాలి. అది కింద మాడిపోతుంది. మాడదు, రోస్ట్ అవుతుంది అది ఫస్ట్. రోస్ట్ అవుతుంది కదా, ఇలా కారపొడి తీసుకో కొద్దిగా. చేసింది కాబట్టి సరిపోతుంది అంట. ఇలా కొద్దిగా వేసుకున్నాము, టేస్ట్ వస్తుంది మంచిగా. కొంచెం రోస్ట్ అవుతుంది బాగా, ఎందుకంటే కారం వేసినాం ముందే. తినేదేనా? తిన్నానుక చేసేది. తిన్నానుకో పారబడానిక మస్తు ఉంటే అది తిని చూస్తే వదిలిపెట్టి ఇంకో దోశ కావాలంట. ఇల్లు ఎందుకు అంత వేస్తున్నా? ఇది మరి ఎగ్గు వేయాలి కదా ఇది. ఇంకా ఎగ్ పచ్చి పచ్చిగా ఉంది. ఫస్ట్ వేయాలి అది ఎగ్, దోశ అయిపోయిన తర్వాత వేస్తే అలాగే ఉంటుంది. ఇప్పుడు వేసాను చూసావా, ఇప్పుడు మగ్గుతుంది ఇక మంచిగా. రెడీ, ఎగ్ దోశ అయిపోయింది, ప్లేట్లు వేసుకొని తిన్నాము, చట్నీ వేసుకొని. అంటే రెడీ అయినట్టుంది చూడు. రెడీ అంతేనా? అంతే, దోశ కంప్లీటా? కంప్లీటెడ్, కంప్లీట్ అయింది. ఇక దోశ తీసుకొని తినేస్తే అయిపోతుంది అంతే.